దేశంతో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కలపాలనే ప్రయత్నం కూడా మనం చేశాము అది కూడా వివరంగా మీకు చెప్తాను ఆ తర్వాత ఎస్టీపీలు పెట్టి మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తి చేసి కిందికి నల్లగొండకి క్లీన్ వాటర్ అందించాలి శుద్ధమైన నీరు అందించాలి అదే మాదిరిగా హైదరాబాద్లో ఫ్లడ్ ప్రివెన్షన్ జరగాలి వరదలు రాకూడదు ఖచ్చితంగా ఇటు ఎస్ఎన్డీపీ తో పాటు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తో పాటు మూసీలో కూడా వరద నీటి వల్ల ఏనాటి ఇబ్బంది రాకుండా మళ్ళీ భవిష్యత్తులో కూడా హైదరాబాద్కి వరద ముప్పు తప్పాలని చెప్పి రెండు వైపులా కరకట్టల నిర్మాణం చేయాలని చెప్పి కూడా ప్రతిపాదించాం అదే మాదిరిగా అర్బన్ మొబిలిటీ అండ్ కనెక్టివిటీకి కూడా మూసీని ఒక సాధనంగా వాడుకోవాలి అంటే ఈస్ట్ టు వెస్ట్ వెస్ట్ టు ఈస్ట్ ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేసి అది రెండు వైపులా ఎక్కడ కుదిరితే అక్కడ రెండు వైపులా మనకి అప్ అండ్ డౌన్ ర్యాంప్స్ పెట్టి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ నుంచి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ దాకా ఒక 10,000 కోట్ల రూపాయలతో ఎక్స్ప్రెస్ వే కట్టి మనకు మొత్తం తిరిగిపోయే అవసరం లేకుండా ఉదాహరణకి ఇమ్లీబన్లో ఒక బస్సు బయలుదేరింది అనుకోండి మహబూబ్ నగర్ పోయే బస్సో లేకపోతే అలంపూర్ పోయే బస్సో ఇమ్లీబన్లో బయలుదేరితే మొత్తం ఓల్డ్ సిటీ గుండా పోయే అవసరం లేకుండా ఇమ్లీబన్ నుంచి నేరుగా ఆ ఎక్స్ప్రెస్ వే ఎక్కేస్తే ఓఆర్ఆర్ నుంచి స్ట్రైట్గా బయటికి పోతే అప్పుడు అర్బన్ మొబిలిటీలో కూడా డీకంజెషన్ అవుతుంది ట్రాఫిక్ తగ్గుతుంది సిటీ ట్రాఫిక్ తగ్గుతుంది నేరుగా బయటికి వెళ్ళిపోవచ్చు కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన కూడా చేశాం దాంతోపాటు చివరగా అన్నిటికన్నా ముఖ్యమైన మాట మానవీయ కోణంలో ఇదంతా చేయాలని నిర్ణయం తీసుకున్నాం పేదవాళ్ళని తీసుకెళ్లి రోడ్డున పడేయడం లక్షలాది మంది నిరాశ్రయం చేయడం ఇది కాదు ఒక మానవీయ కోణంలో పద్ధతిగా మనం వారిని ఇబ్బంది పెట్టకుండా చేయాలనే ఆలోచన కూడా చేశాం మొత్తం కలిపినట్టయితే ఆనాడు మేము ప్రతిపాదించిన బడ్జెట్ ఎంత అంటే ఈ ప్రాజెక్ట్కి కేవలం 16,634 కోట్లు దిస్ ఇస్ ద కీ పాయింట్ 57.5 కిలోమీటర్లలో 10,000 కోట్లతో ఎక్స్ప్రెస్ వే కట్టి 3,866 కోట్లతో ఒక ఎస్టీపీలు పూర్తి చేసి తర్వాత మిగిలిన డబ్బులతో ఈ బ్యూటిఫికేషన్ ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఇది ఆనాటి ప్రతిపాదన మరి తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేస్తోంది ఎందుకు చేస్తోంది ఎందుకు 16,634 ఇవాళ 150 అయింది అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను 2017లో మనం ఈ ప్రాజెక్ట్ ఈ 6 ఉద్దేశాలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసుకున్నాం తర్వాత దానికి మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా కూడా వ్యవహారం చేశారు ఇందాక నేను చెప్పినట్టు ఆ కార్పొరేషన్ యొక్క బాధ్యత ఏంటి అంటే ఎకలాజికల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మూసీ మీద ఒక 15 బ్రిడ్జిలు కూడా మేము మంజూరు చేసాం దాని గురించి కూడా చెప్తాం అదే మాదిరిగా పొల్యూషన్ నియంత్రణ దాంతోపాటు అర్బన్ మొబిలిటీ ఇవన్నీ కూడా చేస్తూ మరి ఇటు మంచిరేవుల నుంచి అటు కింద ప్రతాప సింగారం దాకా పశ్చిమ ఓఆర్ఆర్ నుంచి కింద తూర్పు ఓఆర్ఆర్ దాకా బ్రహ్మాండంగా రిస్టోర్ చేయాలి అనే ఒక ప్రయత్నం మేము ఆల్రెడీ మొదలుపెట్టాము దానిలో భాగంగానే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం ఒక 5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఈరోజు సుందరీకరణ గురించి మాట్లాడుతున్నది ఈ ప్రభుత్వం వారికి నేను చెప్తా ఉన్నాను ముందుగా మీరు గతంలో ఈ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన దాన్ని ఒకసారి వెళ్ళి చూసిరండి నాగోల్ ప్రాంతంలో ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో 5 కిలోమీటర్ల పరిధిలో వాకింగ్ ట్రాక్స్ ఓపెన్ జిమ్లు ల్యాండ్స్కేప్డ్ పార్కులు ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేశాం మీకు తర్వాత నేను పిక్చర్స్ కూడా నేను చూపెడతాను అదే మాదిరిగా ఏ కాళేశ్వరాన్ని అయితే తెల్లారులేస్తే దుమ్మెస్తి పోస్తారు ఏ కాళేశ్వరం